ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మూర్తి టాకీస్ తరఫున మీకు స్వాగతం ఇవాళ మనం విలక్షణ నటుడు శరత్ బాబు నట ప్రస్థానం గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక అసలు విషయంలోకి వెళ్దాం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన నటుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నటుడు శరత్ బాబు తెలుగు తెరకు హీరోగా పరిచయమై విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన రాణించారు విలక్షణ నటుడిగా పేరు సంపాదించారు తెలుగు తమిళం కన్నడం మలయాళం భాషా చిత్రాలతో పాటు బేకింగ్ డ్రీమ్స్ అనే ఆంగ్ల చిత్రంలో కూడా ఆయన నటించారు శరద్బాబు ఆహార్యం వాయిస్ విభిన్నంగా ఆకర్షణీయంగా ఉంటాయి సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించి సరిగ్గా ఐదు దశాబ్దాలు కావస్తోంది హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్నేహితుడిగా విలన్గా తండ్రిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన శరద్బాబు ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు శ్రీకాకుళం జిల్లా ఆముదల వలసకు చెందిన బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్ సినిమాల్లోకి వచ్చిన చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు కానీ శరత్ బాబు మాత్రం పోలీస్ ఆఫీసర్ కావాలనుకుని యాక్టర్ అయ్యారు శరద్బాబుకు మొదట్లో సినీ నటుడు కావాలని కోరిక లేదు ఆయన పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నారు తండ్రి విజయశంకర్ దీక్షిత్ హోటల్ నడిపేవారు తనని కూడా అదే బిజినెస్ చూసుకోమనేవారట కానీ బాబుకు మాత్రం పోలీస్ ఆఫీసర్ కావాలనుకునేవారు కాలేజీ రోజుల్లో ఆయనకు కంటి చూపు దెబ్బతినింది అదే ఆయన కలకు అడ్డంకిగా మారింది శరత్బాబు తల్లి సుశీల దీక్షిత్తో మీ అబ్బాయి బాగున్నాడు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని అందరూ అనేవారట కాలేజీకి వెళ్ళిన లెక్చరర్లు కూడా ఇదే మాట ఇలా అందరూ అనే మాటలు శరద్బాబు మైండ్ను డైవర్ట్ చేశాయి ఓ సినిమా సంస్థ ప్రకటన చూసి ఆడిషన్కు వెళ్ళి అలా నటుడిగా కెరీర్ మొదలుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విడుదలైన రామరాజ్యం నటుడిగా ఆయన తొలి చిత్రం ఇదే సినిమాతో సత్యనారాయణ దీక్షిత్ శరత్బాబుగా మారిపోయారు ఆయన పేరుని దర్శకుడు కె బాబురావు విజేత ఫిలిమ్స్ అధినేత కె ప్రభాకర్ మార్చేశారు ఆ తర్వాత సుప్రసిద్ధ దర్శకుడు కె బాలచందర్ రూపొందించిన పట్టణ ప్రవేశం మూవీతో తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రంగనాథ్ హీరోగా నటించిన పంతులమ్మ అమెరికా అమ్మాయి వంటి సినిమాల్లో శరద్బాబు నటించారు ఈ సినిమాలు ఆయనకు తెలుగు తమిళ భాషల్లో నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి ఇక కె బాలచందర్ తీసిన చిలకమ్మ చెప్పింది సినిమా కూడా రెండు భాషల్లోనూ మంచి విజయాన్ని సాధించడంతో శరద్బాబుకు తమిళ తెలుగు భాషల్లో అవకాశాలు పెరిగాయి నటుడిగా సౌత్ ఇండియన్ భాషల్లో దాదాపు రెండు వందల ఇరవై సినిమాల్లో నటించిన శరద్బాబు తన కెరీర్లో బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్టుగా ఎనిమిది నంది పురస్కారాలని దక్కించుకోవడం విశేషం ఒక దశలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో వరుసగా మూడు నంది పురస్కారాలని సొంతం చేసుకున్నారు సీతాకోక చిలుక ఓ భార్య కథ నీరాజనం సినిమాలకు వరుసగా నంది అవార్డులు వచ్చాయి బాలచంద్ర సినిమాల్లో ఆయనకు మంచి క్యారెక్టర్లు లభించాయి గుప్పెడు మనసు ఇది కథ కాదు చిత్రాల్లోని క్యారెక్టర్లను ఆయన అద్భుతంగా చేసి ప్రశంసలు పొందారు నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శరద్బాబు వ్యక్తిగత జీవితానికి సంబంధించి మూడు వివాహాలు చేసుకుని వార్తల్లోకి ఎక్కారు వివాదాలు ఎదుర్కొన్నారు గతంలో శరద్బాబు ప్రముఖ నటి రమాప్రభను నటుడు నంబియార్ కుమార్తె స్నేహలతలను పెళ్లాడారు ఈ ఇద్దరితోనూ ఆయన విడిపోయారు తర్వాత శరద్బాబు మూడో వివాహం కూడా చేసుకున్నారు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆయనకు వివాహానికి సంబంధించి ప్రశ్న ఎదురుకాగా భార్య పేరు చెప్పేందుకు నిరాకరించారు నా భార్య పేరు మిస్సెస్ శరద్బాబు అని మాత్రమే చెప్పుకొచ్చారు పిల్లల విషయం అడిగితే తనకు పాతిక మంది పిల్లలు అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు శరద్బాబు మా అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళ పిల్లలు అందరూ కూడా నా పిల్లలే అని శరత్బాబు వివరించారు మొదటి భారీ రమాప్రభ ఒక ఇంటర్వ్యూలో శరద్బాబు మీద సంచలన ఆరోపణలు చేశారు ప్రేమ వివాహం చేసుకున్న ఈ ఇద్దరూ పదహారేళ్లు కలిసి కాపురం చేసి తర్వాత విభేదాలతో విడిపోయారు ప్లాండ్గా తన ఆస్తి అంతా రాయించుకొని ఒక పథకం ప్రకారం విడాకులు తీసుకున్నాడని రమాప్రభ ఆరోపించారు ఈ ఆరోపణలను శరద్ ఖండించారు రమాప్రభతో అసలు పెళ్లి కాలేదని అది కేవలం సహజీవనం మాత్రమే అని వ్యాఖ్యానించారు శరద్బాబు రెండో భార్య స్నేహలత చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకున్నారు మొత్తం మీద శరద్బాబు వైవాహిక జీవితం అంత సజావుగా సాగలేదు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో సుప్రసిద్ధ నటులు శివాజీ గణేశన్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి నటి జయలలిత కెఆర్ విజయ రజనీకాంత్ కమల్ హాసన్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ పవన్ కళ్యాణ్లతో పాటు రామ్ చరణ్ సూర్య తదితర హీరోలతో కలిసి నటించారు శరద్బాబు తెలుగులో చివరిసారిగా కనిపించిన మూవీ వకీల్ సాబ్ ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తున్నారు